గైస్ వెల్కమ్ టు రాఘవ్ బ్లాగ్స్ అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇది సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి వచ్చేసి కొంచెం ఓల్డ్ వీడియో అనమాట అంటే వింటర్కి ముందు వీడియో సో కార్ వాష్కి వెళ్ళాము అండ్ సో కార్ వాష్ చేయించామన్నమాట ఇక్కడ సో ఇక్కడ కార్ వాషెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అని మీకు చూపిద్దాం అనుకుని ఈ వీడియో షూట్ చేశాను అండ్ కొంచెం నా ఎక్సైట్మెంట్ని తట్టుకోండి ఎందుకంటే నేను ఆటోమేటిక్ కార్ వాష్ ఉంటుంది కదా అంటే మనం లోపల కూర్చొని లోపలికి వెళ్తే అది కార్ బయట నుంచి వాష్ చేస్తుంది సో అలాంటిది నేను చేయడం నా ఫస్ట్ టైమ్ ఇది ఐ నో ఇండియాలో కూడా ఉంటాయి బట్ నాకు ఫస్ట్ టైం కాబట్టి ఐ వాజ్ లిటిల్ ఎక్సైటెడ్ సో కొంచెం మీరు తట్టుకోగలుగుతారని ఆశిస్తున్నాను సో యా ఇంకా అసలు లేట్ చేయకుండా మీకు కార్వర్షితి వెళ్ళిపోదాం ఐ నో ఇట్స్ వెరీ డార్క్ బట్ సో గైస్ అదన్నమాట సంగతి సో అదన్నమాట కార్ వాష్ ఎంట్రన్స్ అండ్ ఇలా ఎంట్రన్స్ నుంచి ఇలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఇలా కంపార్ట్మెంట్స్లో మనం కూడా ఒక కంపార్ట్మెంట్కి వెళ్ళాలి బట్ ఫస్ట్ అక్కడ టోకెన్ తీసుకోవాలా చూడాలి పేమెంట్ సో ఈవెన్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం సో సో అక్కడ యాక్చువల్లీ వాష్ మెనూ ఉందన్నమాట అండ్ సో ఆ వాష్ మెనూలో ఏమున్నాయంటే అల్టిమేట్ షైన్ అండ్ ప్రొటెక్ట్ $14 రెయిన్ఎక్స్ అల్టిమేట్ $12 ప్రీమియం వాష్ $10 అండ్ పర్ఫార్మెన్స్ ప్లస్ అంట $8 సో ఫనీ క్లియర్గా వెళ్ళడానికి వెళ్తున్నాడు అక్కడికి చూడడానికి వావ్ మనకు అడ్డంగా నిలిచినాడు ముందు కార్ అలా వెళ్తుంది నాకు యాక్చువల్లీ అలా మనం కార్లోనే కూర్చొని వాష్కి వెళ్తాం కదా అది చాలా ఇష్టం అదిగో లైక్ ముందు కార్ వెళ్తుంది చూస్తున్నారా లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో లైక్ దాట్ బట్ యా సో చూద్దాం ఏంటి పరిస్థితి అని ఇక్కడ ఒక మెషిన్ ఉంది అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు అది క్లోజ్ అయిపోయింది మళ్ళీ కార్ వెళ్ళిపోగానే ఐ థింక్ ఈ మెషిన్లో మనం కాన్ఫిగర్ చేసు ఐ మీన్ యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఏం కావాలో సో మేమున్న వాటిల్లో హైయెస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అల్టిమేట్ షైన్ అండ్ ప్రొటెక్ట్ అని ఇందులో ఏమొస్తాయంటే ట్రిపుల్ ఫోమ్ కండిషనర్ అంట ఎక్స్ట్రీమ్ షైన్ బ్యాగ్స్ కంప్లీట్ సర్ఫేస్ ప్రొటెక్టెంట్ ఐ మీన్ అక్కడ చూసి చదువుతున్నాను అండర్ క్యారియేజ్ వాష్ గ్యాట్లింగ్ గన్ డబుల్ ప్రీ సోక్ రస్ట్ ఇన్హిబిటర్ నైస్ సో లెట్స్ సీ ఫస్ట్ అద్దాలు అన్నీ టైట్గానే ఉన్నాయి కదా అద్దాలు ఎందుకంటే అది డైరెక్ట్గా కొడుతుంది కాబట్టి ఒకసారి గ్లాసెస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా అని చెక్ చేసుకొని డోర్స్ అన్నీ లాక్ చేసుకున్నాం సో అది అలా ఒక రిసిప్ట్ ఇచ్చింది అండ్ ఐ థింక్ డోర్స్ విల్ ఓపెన్ నౌ సో అది ఓపెన్ అయింది అన్నమాట మనకి ఐ డోంట్ నో ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ Enter the dragon. Go. Wow. టైర్స్ అన్నిటినీ క్లీన్ చేసింది ఇప్పుడు ఆపు ఇక్కడే ఫార్వర్డ్ అంట ఓ వర్షంలా పడుతుంది పైనుంచి ఇదేదో ఇలా మూవ్ అవుతుంది వాటర్ కొడుతూ ఓ
ఇది షాంపూ చల్లింది అనుకుంటా, అదే మూవ్ అవుతుంది ముందుకి. నైస్. This is like I'm experiencing for the first time, so bear with my excitement. And whoa, car mottam ila shampoo challeshnattun, and adi attu itu tirugutundi bike. I mean mundu nunchi anakki anka nunchi munduki idanamata. అమ్మో ఇప్పుడైతే కంప్లీట్ ఇంకా ఆల్రెడీ ఐ థింక్ 3 కోట్స్ కొట్టింది అనుకుంటా. ఓ లేదు, ఇప్పుడేదో కలర్ కలర్ కొట్టింది. సో ఇట్స్ సంథింగ్ ఇన్ రెయిన్బో కలర్స్, చాలా బాగుంది చూడడానికి. ఫనీ నా కమెంట్రీ ఏమనుకుంటున్నా, ఈ బ్లూ కలర్. ఓ లేదు, వాష్ చేసేస్తుందా. ఈ చూసారా, అది కాదు అలా కొడుతాను. అవునా, నేను ఎప్పుడు కార్ వాష్ కి ఇచ్చేసి లేకపోతే కార్ సర్వీసింగ్ కి ఇచ్చేసి వెళ్ళిపోవడమే తెలుసు. ఐ నెవర్ సాట్ ఇన్ ద కార్, సో కార్ లో కూర్చొని మేబీ నేను ఇండియాలో లేవని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ టైం. అయిపోయిందా? బ్రష్లు పెట్టి రుద్దుదా? ఇంకా అదే రుద్దుతుంది, ఇంకేమో కిందకి దిగి మన కాలు కూడా రుద్దుతుంది. లేదు బేబీ, నేను చూసాను ఆన్లైన్ లో బ్రషెస్ పెట్టి అటు ఇటు ఇట్లా రుద్దుతుంది. అవునా? అబ్బో, అది ఏది తుడవడానికి కారు, సో అందుకని అక్కడ అది అక్కడ ఉంటుంది. నువ్వు ముందరికెళ్ళి 15 సెకండ్స్. నాకు అడ్వాన్స్డ్ వద్దు, నాకు బ్రషెస్ కావాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో కొడుతోంది వాటర్ అనుకున్నా. ఎక్స్ట్రీమ్ షైన్. ఓకే, సో ఓ ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ చూపిస్తోంది ఇక్కడ ఏం చేస్తుందా అని. సో ఇప్పుడు వాషింగ్ లో ఉంది, అంటే వాటరే అనమాట ఇదంతా. సో వామా, ఇప్పుడు ఎయిర్ డ్రైన్. ఓ ఇది మ్యాక్స్ ఎయిర్. సో బ్రషెస్ ఇదే. ఓ సో బ్రషెస్ ని పీకేసి ఎయిర్ డ్రైయర్ పెట్టారు. ఓ చూసారా, 1 మినిట్ అంట అక్కడ టైం ఇచ్చాడు డ్రైయర్ టైం. యాక్చువల్లీ యు నో వాట్, ఆ బబుల్స్ చూసారా ఎలా వెళ్ళిపోతున్నాయో. నైస్. ఇంకా 3, 2, 1. ఓకే, డ్రైయర్ టైం అయిపోయింది, కానీ ఇంకా చుక్కలు ఉన్నాయే. ఇంకిద్దేనా? అయిపోయిందా? ఇప్పుడు లోపల ఇది నార్మల్ గా చేసాం, చాలా తక్కువ. సరే ఇప్పుడు ఇప్పుడు వాష్ చేయించాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటిది, అప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామా వాక్యూమ్ కి? లోపల అంతా క్లీన్ చేయించు. సో ఇప్పుడు అక్కడ వాక్యూమ్ పంప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనకే లోపల క్లీన్ చేసుకోవాలి. సో ఇవి $2 టు స్టార్ట్ అంట. షాంపూ ఆర్ స్పాట్ రిమూవర్ అంట. సో ఫస్ట్ కార్ అంతా క్లీన్ చేస్తాము, లోపల ఉన్న ఐటమ్స్ అన్ని. అండ్ ఐ విల్ ఆల్సో షో యూ ద రిజల్ట్ ఆఫ్ కార్ వాష్. సో ఐ థింక్ షైన్ అవుతుంది, బట్ I'm not that satisfied because
చూసావా ఇక్కడ కొన్ని, ఐ థింక్ ఇట్స్ స్టిల్ దేర్. అండ్ మేం తీసుకుంది హైయెస్ట్ వాష్. సీ లిటిల్ స్టెయిన్స్ ఆర్ స్టిల్ దేర్. చూడు కంప్లీట్ చేయదు ఇప్పుడు నువ్వు చేసుకోవాలి. కంప్లీట్ కాదు ఇది, జస్ట్ ఇలా అంటే పోతుంది. అందుకే హ్యూమన్ వాష్ ఇస్ ద బెస్ట్ వాష్. ఆహా మనం చేయడానికి కాదు, మన కోసం వేరే వాళ్ళకి. సో ఐ థింక్ ఓకే షైన్ అయితే అవుతుంది. అండ్ ఐ డోంట్ నో, నైట్ టైం చూస్తున్నాం కాబట్టి షైన్ అవుతుందో లేకపోతే నిజంగానే షైన్ అవుతుందో తెలీదు, కాకపోతే షైన్ అయితే అవుతుంది. బట్ ఐ థింక్ ఐఎమ్ సాటిస్ఫైడ్. చూద్దాము. సో స్పాట్ రిమూవర్ అండ్ షాంపూ సర్వీస్ డిపాజిట్ $2 టు స్టార్ట్. ఓకే ఇవన్నమాట ఇన్స్ట్రక్షన్స్. బెస్ట్ ఇంప్రెషన్స్ అంట. ఇంకా 2 పంప్స్ ఉన్నాయి కదా, ఇది షాంపూ అండ్ స్పాట్ రిమూవర్ అని ఉంది, అండ్ దిస్ ఇస్ వాక్యూమ్. అండ్ లెట్స్ సీ, ఫస్ట్ అయితే లోపలంతా క్లీన్ చేద్దాం, అన్నెసెసరీ ఐటమ్స్ అన్నీ తీసేసి. సో మోస్ట్లీ కార్ అంతా లోపలంతా క్లియర్ చేసేసాము, లైక్ మోస్ట్లీ కాదు మొత్తం క్లియర్ చేసేసాం. క్లియర్ చేసేసి అక్కడ పెట్టుకున్నాం అన్ని. సో నౌ హీస్ ఎగ్జామినింగ్ ద మెషిన్. వాక్యూమ్ ఉంది అండ్ నెక్స్ట్ స్పాట్ రిమూవర్ ఆర్ షాంపూ ఉంది. ఇది షాంపూకి, ఇంకో ఇది వాక్యూమ్కి. టర్న్ రొటరీ స్విచ్ టు ఐదర్ స్పాట్ రిమూవర్ ఆర్ షాంపూ. ఇన్సర్ట్ కాయిన్స్ యాజ్ రిక్వైర్డ్. ఫ్లిప్ స్విచ్ ఆన్ బ్రష్ హ్యాండిల్ టు ఆన్ ఆర్ బిగిన్ టు డిస్పెన్స్ క్లీనర్ అప్లయింగ్ ఫోమ్ క్లీనర్. సో వేసాడు కానీ స్టార్ట్ అయిపోయింది 5 మినిట్స్ అండ్ కవర్ ఫ్రమ్ దట్ సైడ్. ఇట్ సైడ్ నుంచి కవర్ చేద్దాం. లైట్ అయినా అక్కడ పెట్టా ఒకసారి. డే టైం రావాల్సి ఉందేమో. సీట్ కింద కూడా మంచిగా ఇటువైపు చూద్దాం. ఇది బిఫోర్ పిక్చర్. ఇంకా 1 minute 50 seconds. Come on funny, you can do it. 1 minute 30 seconds. Come on funny, I have namakam. Whoa, whoa, whoa. 4, 3, 2, 1, 0. అయిపోయింది. పెద్ద స్టెయిన్ ఉంది అది. ఇప్పుడు ఇండివిజువల్ బూత్స్కి వెళ్తున్నాం అన్నమాట.
ఇక్కడ మనంతట మనమే వాటర్ వస్తుంది అండ్ ఫనీ ఇంకో డౌట్ నాకు మాస్క్ వాష్ చేసి అక్కడ ఆరేసుకోవడానికి ఆరేసి ఎంతసేపు ఉంచుతో మళ్ళీ తీసుకెళ్ళిపోవడమే ఫర్ నౌ ఒక చేసుకుని బట్ మ్యాచ్ ఆరిస్తే వాటర్ డ్రిప్పింగ్ మ్యాచ్ మళ్ళీ కార్ అంతా పాడిపోతుంది కదా బ్యాక్ అయినా నీకు క్లాతే కదా ఐ డోంట్ నో ఇది కూడా టైం బేస్డ్ సో దీనికి $3 టు స్టార్ట్ ప్రీ సోక్ అన్నమాట ఇక్కడ యాక్చువల్లీ మనం సెట్ చేసుకోవాలి ప్రీ సోక్ టైర్ క్లీన్ మోటార్ క్లీన్ వ్యాక్స్ రిన్స్ సోప్ ఆఫ్ ఫోన్ బ్రష్ సో ఇక్కడ కాయిన్స్ వేయాలి ఆర్ యూ కెన్ ఆల్సో స్వైప్ ఇట్ హియర్ సో ఇప్పుడు సోప్ అన్నమాట ఇప్పుడు ఫోమ్ బ్రష్ కమ్ ఆన్ ఫనీ యూ కెన్ డూ ఇట్ 3 minutes మోర్ I have this confidence on you. Actually, next time karna machine clean karna id best time, kada? Alele. So, ipudu finally wax chesi rinse chestunadu. అద్దంకి సోప్ ఉంది సైడ్ మిర్రర్ కి సోప్ ఉంది సైడ్ మిర్రర్ చూసారు కదా అలా అయింది మా కార్ వాష్ ఎక్స్పీరియన్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము అప్పటి వరకు అందరికీ బాయ్ అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి